ప్రయాణికుల పాలిట శాపంగా మారిన రోడ్లపై అధికారులు, స్థానిక నాయకులు కనీస చర్యలు చేపట్టకపోవడంపై చేర్యాల పట్టణ మరియు వివిధ ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందల కొద్దీ వాహనాలు ప్రయాణించే చేర్యాల ప్రధాన జాతీయ రహదారి సూర్యాపేట నుండి జనగామ చేర్యాల కలుపుకొని సిద్దిపేట వరకు కొనసాగుతోంది. ఈ జాతీయ రహదారి గుండా వృత్తి వ్యాపారం చేసుకునే ప్రయాణికులతో పాటు భారీ వాహనాలు సైతం ప్రయాణించడంతో రోడ్లపై గుంతలు ఏర్పడి ప్రజలు యాక్సిడెంట్లకు గురవుతున్నారు. నియోజకవర్గ కేంద్రంగా ఉన్నటువంటి చేర్యాల మండల కేంద్రంగా మారడం ఇక్కడి ప్రాంత అభివృద్ధికి నిదర్శనం. ప్రస్తుతం మున్సిపాలిటీగా ఉండడంతో స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవడం, స్థానిక నాయకులు అధికారులు నిర్లక్ష్యం అభివృద్ధికి యామడ దూరంలో నిలిచి చేర్యాల ప్రాంత ప్రజలకు శాపంగా మారుతోంది. సమస్యలకు నిలయంగా మారిన చేర్యాల ప్రాంతంలో రోడ్ల పరిస్థితి అధ్వానం కావడంతో ప్రధాన సమస్యగా మారింది. రోడ్లపై గుంతలు పడి వర్షాలకు నీరు నిలవడంతో పదుల సంఖ్యలో ప్రజలు యాక్సిడెంట్లకు మరణించడం కూడా జరిగింది. గతంలో స్థానిక పోలీసులు, ప్రజలు, యువకులు ముందుకు వచ్చి గుంతలను తాత్కాలికంగా పూడ్చి ప్రమాదాలకు గురవ్వకుండా సూచికలను కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ప్రజలు గుంతల్లో పడి మరణాలు జరగకుండా ఇకనైనా స్థానిక నాయకులు, అధికారులు చర్యలు తీసుకుని రోడ్లను శాశ్వత మరమ్మతులు చేయాలని వివిధ ప్రాంతాల ప్రజలు స్థానిక నాయకులు కోరుతున్నారు. చేర్యాల్లో గుర్రకుంట వాగు నుండి బాలయ్య దగ్గర వరకు రోడ్డు కుంతలమయమై మామూలు వర్షం పడ్డప్పుడు కూడా గుంటల్లో వాటర్ నిలిచి తొక్కలు ఏర్పడకుండా చాలామంది ఓడిన పోయే వెహికల్ మీద వెళ్ళే వరకు చాలా ఇబ్బందులకు గురవుతుండ్రు. మా కళ్ళ ముందు ఎంతోమంది యువకులు, భార్య భర్తలు వెళ్ళుకుంటూ కూడా తొక్కలలో నీళ్ళు పడి చాలామంది మేము లేపిన పరిస్థితి కూడా ఉన్నది. నిన్న రాత్రి పడిచిన కూర్చున్న వాహనకు రోడ్లను జలమయమై ఏర్పడకుండా పొద్దున్న నుండి ఇప్పటి వరకు ఎంతోమంది ఇబ్బందుల పాలవుతున్నారు. దీన్ని అధికారులు చాలా రోజులు ఎన్నిసార్లు చూసినా కానీ గమనించలేరు. దయచేసి పరిపాలక సంఘం వారు కానీ ఆర్ఎండ్బి వాళ్ళకి దీన్ని గమనించి వెంటనే ఇక్కడ పక్క మోరిలో పోయే పరిస్థితి లేదు కాబట్టి అట్లాంటి నిర్మాణం చేయాల్సిందిగా కోరుకుంటూ, మరి అదేవిధంగా ఎక్కడైతే గుంతలు ఉన్నాయో గుంతలను పూర్తి వేసి ప్రయాణికులను ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటూ మేము మాలమాడతాం. వరంగల్ జిల్లాలోని చేర్యాల ప్రాంతం లాస్ట్ బార్డర్ కాబట్టి టీఆర్ఎస్ పాలన వచ్చిన తర్వాత చేర్యాల మంటూరు కుమ్రవెల్లి మండలాన్ని సిద్దిపేటలో కలుపుకున్న తర్వాత హరీష్రావుకు ఒక కనుచూపు చేర్యాల మీద, ముఖ్య పట్టణం మీద కేంద్రంగా ఉంటుందని మేము చేర్యాల ప్రాంత వాసులం అనుకున్నాము. ఆయన ఆధ్వర్యంలోనే వీధి లైట్లు కానీ చేర్యాల డబుల్ రోడ్ కానీ శాంక్షన్ అయింది. అది ఎంతవరకు అయిందంటే రూపురేఖలు మాత్రమే చేర్యాల ప్రాంతం చూసింది కానీ దాంట్లో ఉన్న నకిలీ ఆర్ఎస్ ఢిల్లీ కానీ ఏఈ కానీ ఎవరూ గుర్తించలేదు. గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ గుంటలు ఏర్పడి చేర్యాల ప్రాంతం చేర్యాల నుండి దుద్దటి వరకు విపరీతమైన గుంటలు ఏర్పడి యాక్సిడెంట్లు ఏర్పడి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుండి సిమెంట్ సిసి రోడ్డు పోసి ఎంతో మరమ్మతు చేసినా కూడా ఇక్కడ ప్రాంతాన్ని ఉన్న ఎమ్మెల్యే గారు, ఎమ్మెస్సీ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఉన్న ముఖ్యమైన అధికారులు ఈ రోడ్డు పోయినా వెళ్తారు కానీ దీని మీద ఎవరూ శ్రద్ధ చూపడం లేదు. మళ్ళీ ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ కూడా ఎక్కడ ఉన్న ఉన్నారు అధికారులు కూడా ఈ మరమ్మతులపై ఎవరు దృష్టి సాధిస్తలేరు. ఏదైనా ఇక్కడ చేర్యాల ప్రాంత వాసులను యాక్సిడెంట్లకు అక్కడ ఇక్కడ యాక్సిడెంట్లు అయితేనే సిద్దిపేటకు పోతున్నారు. కానీ ఇక్కడ ఏది రోడ్డు మరమ్మతులు మొత్తం పూర్తిగా నాణ్యత లేదు. దీన్ని వెంటనే ఉన్నతమైన అధికారులకు, ఢిల్లీ కానీ తెలంగాణ గవర్నమెంట్ ఉన్న వాళ్లకు
కూడా దీన్ని స్పందించి వెంటనే దీన్ని మార్పులు చేయాలని చెప్పి మేము ఎంఆర్పీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఇక్కడ ఏఈ గారు డిఈ గారు ఉన్న కాంట్రాక్టర్లు కమిషన్కే పరిమితం అవుతున్నారు, కానీ అసలైన వర్క్ చేయడం లేదు. వీరు కూడా కాంట్రాక్టర్లపై ఎంబెడెడ్ సీరియస్గా వాళ్ళను వేరే కాంట్రాక్టర్ను ఇక్కడ పెట్టి వర్క్ చేపించి మరమ్మతులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. గత జిల్లాలో ఉన్నటువంటి చేరాల ప్రాంతం మరి గతంలో అభివృద్ధికి ఆమదంగా దూరం ఉంది. ఎందుకంటే గత పాలకుల వైఫల్య కారణంగా మరి చేరాల మరి అభివృద్ధికి ఉన్నది. అది కావడానికి నిదర్శనం ఏంటంటే మరి ఈరోజు మరి ఇక్కడి నుంచి చిత్తిపేట నుంచి అట్లా చిత్తిపేట నుంచి సూర్యాపేట వరకు మరి ఈ యొక్క రోడ్డు నిర్మాణం ఏదైతే ఉన్నదో మరి ఇది జాతీయ రోడ్డు విధంగా ఇక్కడ ప్రకటించి ఉన్నది. మరి దీనికి మనకి చేరియాల ప్రాంతంలో మరి ఇప్పుడిప్పుడే మరి జనాభాకు అనుకూలంగా మరి రోడ్లు వేయవలసిన అవసరం ఎంతో ఉన్నది. మరి వేసిన రోడే ఇప్పటికీ గతంలో ఈ యొక్క రోడ్డు 3 సార్లు 3 కాంట్రాక్టర్లు మారినా కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ పొక్కలు అక్కడనే కనిపిస్తున్న విధంగా ఉన్నాయి. మరి ఈ దుస్థితి రావడానికి కారణం ఏంటంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్లు ఈ పని చేస్తారో మరి సరి అయిన సమపాలలో నాణ్యత లేక మరి వర్షాకాలం రాగానే ఎక్కడ రోడ్లు అక్కడ మొత్తము చెత్త చెదరంగా మారినాయి. దీని వలన ఈ యొక్క ప్రయాణికులు చేసే ప్రయాణికులకు మరి అనేకమైనటువంటి రోడ్డు ప్రమాదాలకు గురైనా కానీ మరి సంబంధిత అధికారులు మరి ఇక్కడికి ఎన్నడూ కూడా మా యొక్క ఈ ప్రాంతానికి రాక మరి ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నాయి. మరి ఈ యొక్క R&B అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క R&B అధికారి చీఫ్ ఇంజనీర్ గారు ఇక్కడికి వచ్చి మరి సందర్శించిన అవసరం ఉన్నది. మరి దాని లోపలే భాగంలో మరి ఈ 2-3 రోజుల్లో రాకపోతే మరి చేరాలలో అన్ని రాజకీయ పార్టీలతోటి మరి ఒక పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాము. వెంటనే సంబంధించిన ఈ యొక్క ఈ నియోజకవర్గానికి సంబంధించిన మంత్రివర్యులు హరీశ్రావు గారు వెంటనే మరి చొరవ తీసుకొని మరి ఈ యొక్క రోడ్లు బాగు చేయాలని మరి అదేవిధంగా ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూడా మరి రోజు పర్యటనలు చేస్తారు, ఆయన కనబడతలేదా ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి దీని మీద మరి ఈ యొక్క అధికారులు నిర్లక్ష్యం విడి వెంటనే అభివృద్ధి చేయాలి. చేయకపోతే అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి ముక్కుమ్మడిగా మేము పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తాం. మరి చేరియాల చేరియాలో SBI రోడ్డు మీద SBI పక్కన షాపు బాలు రెడ్జిన్ వరకు ఈ మా షాప్ ఎదురుగా రోడ్డు మెయిన్ రోడ్డు మీద గత 3 నెలల నుంచి పెద్ద గుంతలు పడి చాలామంది ప్రయాణికులు దెబ్బలు దాకించుకోవడం జరుగుతుంది. నేను వాళ్ళను వాళ్ళ బాధలు చూడలేక నా బోర్డు షాపు బోర్డు ఏర్పాటు చేశాను. ఈ రోడ్డుపై చాలా పెద్ద గుంతలు ఇప్పుడు 3 నెలల నుంచి ఎంతోమంది అవస్థలు పడుతున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. చాలామంది దెబ్బలు తాకి నా స్వయంగా చేతులతో నేను హాస్పిటల్లో తీసుకోవడం జరిగింది. ప్రయాణికులు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అందరూ దీన్ని గమనించి పరిష్కరించడం కోరుతున్నాము. అందులో వాటర్ నిండడం వల్ల మరీ అసలు ఆ గుంతలు అనేది ఏర్పడకుండా చాలామంది కింద పడము దెబ్బలు తాకించుకోవడము ఈ మధ్యకాలంతో మరీ విపరీతంగా కింద పడి దెబ్బలు తాకించుకుంటున్నారు. దయచేసి ఇది అందరూ చూడాల్సిందే కోరుతున్నాను.